పిల్లలు తెలుగు బోధన తరగతులకి మీ అందరికి స్వాగతం నాన్న. ఇప్పటివరకు మీరు కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాల ఒత్తులు తెలుసుకున్నారు. అందులో ఈ రోజు పూర్తిగా కా నుంచి బండిరా వరకు ఉండే ఒత్తుల అక్షరాలకు ఏమాత్రం పోలిక లేని ఒత్తులు ఈ రోజు మీకు నేర్పుతాను. ముందుగా ఒత్తుల గురించి ఉన్నటువంటి ఒక పాటను వినండి. సప్తవర్ణాలు కొత్త రూపాలు, సప్తవర్ణాలు కొత్త రూపాలు, మాతృ పోలిక లేని కొత్త రకమొత్తులు. కావొత్తు తావొత్తు నా ఒత్తులు, కావొత్తు తావొత్తు నా ఒత్తులు, మాయారాల ఇవి ఒత్తులు, మాయారాల ఇవి ఒత్తులు. సప్తవర్ణాలు కొత్త రూపాలు, సప్తవర్ణాలు కొత్త రూపాలు. పిల్లలు, ఇప్పుడు రూపం మారే ఒత్తులు. ఇక్కడ చూడండి, ఇదేం బొమ్మ? ఏంటిది? కుక్క కదా. గుడ్. కుక్క బొమ్మలో ఫస్ట్ అక్షరం కాకు కొమ్మిస్తే కు, తర్వాత అక్షరం చూస్తే క, అంటే కా ఉంది, కాకు కావొత్తు ఉంది. ఇప్పుడు చూడండి, కు ఉంది ఇక్కడ చూడండి, కా కావొత్తుంది. కావొత్తు అంటే ఇది ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, అది. ఇప్పుడు కుక్క అయింది. ఏంటిది? కుక్క. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కావొత్తు. ఏంటిది? కావొత్తు. ఇప్పుడు కావొత్తుతో పదాలు చదవండి. మొక్క, అక్క, తక్కెడ, మెక్కడము. రౌండప్ చేశాను కావొత్తు కింద, గమనించండి. ఇప్పుడు ఈ చిత్రం చూడండి. ఏంటది? కోతి, మంకీ కదా. దాన్ని ఇంకొక పేరుతోటి మర్కటం అంటాం, అంటే రాకు కావొత్తు. ఇప్పుడు పదాలు చూద్దాం. ఏంటది? మర్కటం ఎలా వచ్చింది? రాకు కావొత్తు, టం, మర్కటం. తర్వాత ఈ పదాలు చూడండి, కావొత్తుతో ఉన్నవి. కర్కాటకం, తర్కం, అంటే రాకు దీర్ఘం కావొత్తు, రాకు కావొత్తు. ఇవి చూడండి. ఇదేంటి? బత్తాయి కదా. మీకు ఇష్టమా బత్తాయిలు? జ్యూస్ తాగితే చాలా మంచిది. తాకు దీర్ఘం, దాని కింద తావొత్తు ఉంది. ఇప్పుడు తావొత్తు చూడండి, బాగున్నది. తర్వాత తా, తావొత్తుతోటి తావొత్తు కనిపిస్తుంది. ఈ బత్తాయి. ఇప్పుడు ఈ ఒత్తు ఏంటి? ఇప్పుడే చెప్పాను, తావొత్తు. తావొత్తుతో పదాలు నేను చెప్తాను, చదవండి. అత్త, మత్తడి, పత్తి చేను, అన్ని తాకింద తావొత్తులు ఉన్నాయి. ఈ బొమ్మ చూడండి. ఏంటి? ఒక చిన్నోడు కుర్తా, ఇటు సైడ్ లెఫ్ట్ సైడు ఒక పెద్ద ఆయన కుర్తా వేసుకున్నాడు. ఇదేంటి కుర్తా? అంటే పైనున్న షర్టు లాగుంది కదా, దాన్ని కుర్తా అంటాం. ఈ కుర్తాలో ఏం అక్షరాలు ఉన్నాయో చూద్దాం. తావొత్తు ఉన్న అక్షరాలచే పదాలు భక్తి, ప్రాప్తము, ముక్తి బాట, అంటే కాకింద తావొత్తు, పాకింద తావొత్తు, మళ్ళా కాగుడిస్తే కీ కింద తావొత్తు. ఇదేంటి? పెన్ను కదా. ఏంటిది? పెన్ను, కలం అని కూడా తెలుగులో అంటాం. కానీ ఎక్కువ మందికి పెన్ను అంటేనే తెలుస్తుంది, పెన్ను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అక్షరం పే,
తర్వాత నో నా ఒత్తు. నా ఒత్తు బ్లూ కలర్లో ఉంది చూడండి, అలా ఉంటుంది. పైనుండి కిందికి వచ్చి రాయాలి, ఇది పెన్ను. నా ఒత్తుతో పదాలు చూద్దాం. నా తర్వాత మీరు చదవండి, గమనించండి. జున్ను, అన్నము. పైన నా కొమ్ము నా ఒత్తుంది, కింద నా ఉంది, నా ఒత్తుంది, నా ఒత్తు గమనించాలి. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు, స్నానము. సాకు దీర్ఘము తర్వాత నా ఒత్తుంది, స్నానము. ఇక్కడ చూడండి సాకు దీర్ఘం నా ఒత్తు, స్నా నా ఒత్తు చూడండి. నా ఉంది, మూ ఉంది, అన్నీ కలిపితే స్నానము. పైన రెండో అక్షరం బ్లూ కలర్లో నా ఒత్తుంది, అది చూడండి. ఇప్పుడు నా ఒత్తుతో పదాలు అగ్ని, ప్రయత్నం అంటే గాగుడి నా ఒత్తు, తాకు నా ఒత్తు, సున్నా, ఇవి ఉన్నాయి. ఇక్కడ ఈ బొమ్మ చూడండి, ఎవరు, అమ్మ కదా. అమ్మ పైన ఇటు పక్కకు ఇద్దరు పిల్లలకి పాలిస్తున్నారు. అమ్మ ఆ మాకు మా ఒత్తు. ఇది ఎలా అంటే, ఫస్ట్ ఆ తర్వాత మాకు మా ఒత్తు. మా ఒత్తు లైట్ బ్లూ కలర్లో ఉంది చూడండి, అది మా ఒత్తు. అమ్మ అయితే మా ఒత్తుతో పదాలు చదవండి. బొమ్మ, కమ్మలు. ఇదేంటి, హైదరాబాద్లో ఉంటుంది. చార్మినార్ పదాలు చదవండి. చర్మం, కల్మషము. మా ఒత్తు పదాలు ఇవి. ఈ బొమ్మ చూడండి ఏంటిది, రొయ్య. ఏంటి రొయ్య అంటే, రో రాకొత్తం, యాకు యావత్తు, యావత్తు చూడండి బ్లూ కలర్లో, అది రొయ్య. ఇప్పుడు యావత్తుతో పదాలు కొయ్య, కయ్యము. ఇక్కడ ఏం చేస్తుంది ఈమె, నాట్యం. టాకు యావత్తు, సున్నా. పదాలు యావత్తు పదాలు, న్యాయం, ముత్యము. ఈ బొమ్మ చూడండి ఏంటిది, గొర్రె. ఇక్కడ గో రాకేత్వం, కింద రావత్తు, రావత్తు చూడండి గొర్రె. ఇప్పుడు రావత్తుతో పదాలు కర్ర, గుర్రము. ఇదేంటి, చక్రం కదా, చూద్దాం. చ కాకు రావత్తు, రావత్తు ఇది చక్రం. ఇప్పుడు కొన్ని పదాలు, త్రయం, క్రమము. ఇదేంటి మరి, అల్లం కదా. అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది, కూరలల్లో కూడా ఎక్కువగా అల్లం వేసుకుంటాం కదా. ఇక్కడ చూడండి ఆ, లాకు సున్నా, లావత్తు. లావత్తు బ్లూ కలర్లో ఉంది, ఇది అల్లం. ఏంటిది, అల్లం. ఇక్కడ ఇప్పుడు చూద్దాం లావత్తుతో పదాలు. నేను చెప్తాను, తర్వాత మీరు చదవండి. కళ్ళం, జల్లెడ. లావత్తు లా కింద ఉంది. ఇవేంటి, కళ్ళు కదా. రైట్ సైడ్ కళ్ళ మధ్య రెండు చుక్కలు ఉన్నాయి, అవి మనకు కనిపించడానికి ఉపయోగపడతాయి. శుక్లం కాకు లావత్తు. ఇప్పుడు పదాలు చదవండి. ఆమ్లం, విప్లవం. మాకు లావత్తు, పాకు లావత్తు ఉంది. నాన్న, ఏడు అక్షరాల వివిధ తేడాలు ఉండేటువంటి అక్షరాల ఉత్తరం తెలుసుకున్నారు. ఆ ఒత్తులపైన మీకు నేను హోంవర్క్ ఇస్తాను, అది చేసుకురండి ఇంటి దగ్గర. ఈరోజు నేర్చుకున్నది మరొకసారి మననం చేసుకుంటే మీకు గుర్తుంటుంది. ఆ హోంవర్క్ చేసుకొని రేపటి క్లాస్కు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఇంటి పని, హోంవర్క్ రాయాలి, నేను ఇచ్చేయి చేయండి.
చిత్రాలు చూచి సరియగు అక్షరమును రాయము. మీకు కొన్ని బొమ్మలు ఇస్తాను, వాటి అక్షరాలు రాయండి ఖాళీలలో. కోతినేమంటాం మర్కటం, రాకు కావత్ రాయండి. ఇవేంటి బత్తాయి, బా తర్వాత తాకు దీర్ఘం తావత్తు రాయాలి. ఇక్కడ చూడండి, కింది పదాలు చదివి సరియగు ఒత్తును రాయండి. అనము అన్నము అంటే నాకేం ఒత్తుండాలి అది రాయండి. ప్రయతం ప్రయత్నం తార్కు ఏ ఒత్తు అది రాయండి. కుక్క బొమ్మ, బొమ్మ కాదు బొమ్మ, వీటి ఒత్తులు రాయండి. యా రా లా అనే అక్షరాలు ఉన్నాయి కదా, వాటి ఒత్తులు రాసుకొని రండి.